हाई हेलो व्यूवर्स, वेलकम टू इंस्पायर इंडिया ऑनलाइन अकाडमी। प्रेजेंट मन को पेपर लो न्यूज़ पड़ने जरिगिंदी आर्थिक शाखा आमोदम पोंदिनटुवंटि पोस्टुलनी। आर्थिक शाखा आमोदम पोंदिनटुवंटि पोस्टुलु ए डिपार्टमेंट की संबंधी उन्नाई अंटे पोलीस डिपार्टमेंट लो मेन गा वेली मुद्रल विभागम फोरेनिक साइंस विभागानिकि संबंधिंचिनटुवंटि पोस्टुलु इवि। కొత్తగా ఒక 88 పోస్టులని అనుమతి తెలుపుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది। దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకు టిఎస్పిఎస్సి ద్వారా వెల్లడతాయి। అయితే ఈ పోస్టుల్లో ఉన్నటువంటి విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం విభాగంలో దాదాపుగా 69 నుంచి 157 పోస్టులు పెరగనున్నాయి। అంటే ప్రస్తుతం వేలిముద్రల విభాగంలో ఒక డిఎస్పి పోస్ట్ ఉండగా మరొక 4 పోస్టులను మంజూరు చేయడం జరిగింది। అంటే 4 డిఎస్పి పోస్టులు రాబోతున్నాయి। 13 ఇన్స్పెక్టర్ పోస్టులు ఉండగా అదనంగా మరొక 26 రాబోతున్నాయి। ఎస్ఐ పోస్టుల వివరాలకు వస్తే ఫోరెన్సిక్ సైన్స్ లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఎస్ఐ పోస్టులు 21 ఉండగా అదనంగా మరొక 57 పోస్టులు భర్తీ కానున్నాయి। అంటే ఇందులో నాన్ క్యాడర్ ఎస్సీ మనకి నాన్ క్యాడర్ ఎస్పి పోస్ట్ కూడా ఒకటి మంజూరు కానుంది। వీటి యొక్క మొత్తం చూస్తే మనకి దాదాపుగా 88 పోస్టుల వరకు భర్తీ కానున్నాయి। దీనికి సంబంధించిన వివరాలు వెలువడుతుంది। అయితే ఈ ఇన్స్పెక్టర్ మరియు వీటికి సంబంధించినటువంటి ఎస్ఐ పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్‌మెంట్ ఎలా ఉండబోతుంది వీటికి సంబంధించి మనం వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది। దాదాపుగా ఇస్తే మాత్రం ఫోరెన్సిక్ సైన్స్ లో ఎవరైతే పీజీ గాని డిప్లొమా గాని చేసి ఉంటారో వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది। దీనికి తోడుగా కొన్ని కేటగిరీలో మాత్రమే బీజెడ్సీ వాళ్ళకు కూడా దీనికి సంబంధించి కూడా బీజెడ్సీ బయో సైన్స్ లో పట్టభద్రులైన వారికి మరియు పార్టిక్యులర్ గా నోటిఫికేషన్ సంబంధించి ఏమన్నా ఫోరెన్సిక్ లో కనీసం డిప్లొమా చేసినటువంటి అర్హులు గాని జెనెటిక్స్ ఎంఎస్సీ జెనెటిక్స్ మరియు జెనెటిక్స్ లో బీఎస్సీ లో చేసినటువంటి వారికి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వివరాలు తెలుస్తున్నాయి। దీని కోసం మనకు పూర్తి వివరాలు టిఎస్పిఎస్సి వెల్లడించనుంది।